టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు కాంగ్రెస్ బలపడలేదు అన్నట్టు సిగ్నల్స్ ఎందుకు జనాల్లోకి వెళ్తున్నాయి? తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన నేతల మధ్య అనైక్యత, కోమరెడ్డి బ్రదర్స్ అంటే అటు జనార్దన్ వాళ్ళకి పడదు, సరే పాల్వయ్య గారు అంటే వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు వాటిపై ప్రస్తావించలేదు, ఇంకా ఇటు మిగతా నేతలు కాదు ఉత్తమ్ కుమార్తో కానీ ఎవరికి ఎవరికి సఖ్యత లేకుండా పోయింది. ఇదే ఎదుటి పార్టీకి మళ్ళీ వాళ్ళకి గెలుపుకి అడ్వాంటేజ్గా మాట్లాడుతుంది. నేను చెప్పండి, నేను ఒకటి చెప్తాను, నాన్నగారి పట్ల అందరికీ ఒక రకంగా వారి 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 గురించి అందరు భయపడేవారు. రాజకీయ వారు వస్తే చాలా డామినేట్ చేస్తారు అన్నటువంటి విధంగా వారి గురించి ఉండేది. 1978లో కానీ వారు ఇక్కడ వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పార్టీని గెలిపించారు. 89లో ఎన్టీ రామారావుకి తిరుగులేదు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఒకసారి డిస్కషన్ వచ్చింది నాన్నగారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత. 6 మాసాలే సమయం ఉంది నాన్నగారికి. అందరూ మాట్లాడుతూ ఏమన్నారంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనం ఏమి చేసే పరిస్థితి లేదు, ఎన్టీ రామారావు ఇస్ దేర్, హీఈస్ ఎ టైగర్, హీఈస్ ఇన్విన్సిబుల్, అంటే ఆయన ఎవరు ఓడించలేరు అనేటువంటి ధోరణిలో మాట్లాడితే నాన్నగారు తర్వాత మాట్లాడుతూ ఏమన్నారంటే, ఐ అగ్రీ విత్ మై ఫ్రెండ్స్ వర్ సేయింగ్ ఆయన టైగర్ అని చెప్తున్నారు కదా, వారితో ఐ అగ్రీ విత్ దెమ్, కానీ ఐ విల్ ప్రూవ్ హీస్ ఎ పేపర్ టైగర్, ఐ విల్ టేర్ హిమ్ అపార్ట్. షాక్ తినుంటారు మొత్తం. అండ్ హి డిడ్ ఇట్. అండ్ వీ కెన్ ప్రూవ్ దట్ చంద్రశేఖర్ రావు ఈజ్ ఎ పేపర్ టైగర్. కానీ నాన్నగారి స్థాయిలో ఉండాలి కదా, నాన్నగారి అంత 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 దమ్మునంటే లీటర్లుగా ముందుకు రావాలి కదా సార్. ఇట్లా ఎన్టీ రామారావు స్థాయికి ఆ రోజు ఆ స్థాయి వేరు, ఇప్పుడు ఈయన చేస్తుండేటువంటి స్థాయి వేరు. అట్లంటారా? సరే, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు తీసేసేయాలి మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ నాటికి, ఎందుకంటే ఆయనకి ప్రజల్లో అంత చరిష్మా లేదు, కొంచెం జనాల్లో కొంచెం బాగా డ్రైవ్ వెళ్ళి చేయగలిగేటువంటి వాళ్ళు కావాలి. ఆ సెర్చింగ్లో ఉన్నది కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పేసి అని అంటున్నారు. నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరు బాగాలేదా? మీరు ఎన్ని మార్కులు వేస్తారు? లేదు, నేనైతే వినలేదు అలాంటిది. మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉందా? ఫ్రెండ్షిప్ ఏముంది దాంట్లో? మనం దీంట్లో రాజకీయాల్లో మనం ఫ్రెండ్షిప్ ఎనిమిటీ అనేది ఏమి ఉండదు. ఆయన దూరం ఆయన చేసుకుంటూ పోతున్నారు. ఆయన 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 ఉండేటువంటి మీరిద్దరు కలిసిన సందర్భం కూడా ఎక్కడ కనపడలేదు సార్ ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా కలిసేది. కలుస్తుంది, నాకేం ఎవరితో ఏం లేదు నాకు. అవును సార్. అయితే నాన్నగారు గెలిచిన దాంట్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పాను కదా, ఆయన సాయి ప్రతాప్ వచ్చి 2 సీట్లు కావాలి. అంతేకాకుండా ఈరోజు రోషయ్య గారు ఉన్నారు. అవును, పెద్ద ఒకసారి నాన్నగారి దగ్గరికి వస్తే నాన్నగారు చెప్పారు, రోషయ్య గారు ఒకసారి శివశంకర్తో మాట్లాడరండి, అప్పుడు కేంద్ర మంత్రి శివశంకర్తో మాట్లాడరమ్మని 1 గంటలో వెళ్ళి తిరిగి వచ్చేసారు. నేను అక్కడే ఉన్నాను నాన్నగారి దగ్గర. ఏం లేదు సార్, శివశంకర్ గారు ఆయన తెనాలి నుంచి పోటీ చేస్తానంటున్నాడు. ఓకే, తర్వాత 11 అసెంబ్లీ సీట్లు కావాలని అడుగుతున్నాడు. ఇమ్మీడియట్గా నాన్నగారు మీరు వెళ్ళి చెప్పేయండి 11 ఇచ్చేస్తాం. ఓకే, లేదు లేదు డాక్టర్ గారు, 5-6 ఇస్తే చాలు. నాన్నగారు ఏమన్నారంటే అందరు కలిసి పనిచేసినప్పుడు హోల్ హార్టెడ్గా రావాలి, కనుక ఐ విల్ గివ్ హిమ్ ఏ సీట్ అని అడగలేదు, ఎవరు క్యాండిడేట్ అని అడగలేదు, ఏ నియోజకవర్గం అని అడగలేదు, వారికి చెప్పండి 11 ఇస్తాను. ఓకే, లీడర్ అనేవాడు ఏ విధంగా ఉండాలంటే ఆ విధంగా అందరినీ కలుపుకొని పోయేటువంటి విధంగా ఉండాలి. సంకుచితంగా ఆలోచన చేస్తూ నేను నా గ్రూపు నేను అనేటువంటి దూరంలో పోవడం సరైనటువంటిది కాదు. దానివలన లాంగ్ రన్లో ఫలితాలు ఉండకపోవచ్చు. ప్రస్తుతం పరిస్థితి లేదంటే ఇక్కడ ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో ఆ విధంగా పోవాలి. ఇప్పుడు ఇంకా మనకు అది ఉందా లేదా తెలుసుకునే అవకాశాలు ఇంకా కలగలేదు. అదేంటి సార్, మీరు అలానే అంటున్నారు, మీరు డిప్లొమాటిక్గా సార్. మీరు ఫ్యాక్ట్ ఆల్సో ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఈ రకంగా ఉండాలి. అయితే ఒకటేమిటంటే ఈ రకంగా ఉండాలంటే వన్ షుడ్ బి కాన్ఫిడెంట్. సో ఐ హోప్
ఉత్తమ్ కుమార్ రెడ్డి రీచెస్ దట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్.